ప్రధాని హోదాలో ఉంటూ తెలంగాణ విషయంలో మోదీ అబద్ధాలు చెప్పారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో మోదీ అన్న మాటలకి కౌంటర్ ఇస్తూ తెలంగాణ ఏ సంస్థకు అన్యాయం చేయలేదని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి మోడీ గారు తెలంగాణ వచ్చిన సందర్భంగా తెలంగాణ మీద మరలా విషయం గక్కారు. తెలంగాణ అభివృద్ధి పథంలో ఉన్నా కూడా అబద్ధాలు మాట్లాడారు. అంత పెద్ద ప్రధానమంత్రి గారు ఈ విధంగా మాట్లాడడం దురదృష్టకరం. తెలంగాణ వచ్చిన 2014 లోనే తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేసే విధంగా 7 మండలాలు మరియు సీలేరు పవర్ ప్రాజెక్టును గుంజుకున్న చరిత్ర మోడీ గారి. గత ప్రభుత్వం ఐటిఐఆర్ ఇస్తే ఐటిఆర్ రద్దు చేసిన చరిత్ర మోడీ గారిది. విభజన చట్టంలో చెప్పిన విధంగా ఒక్క ఇన్స్టిట్యూషన్ కూడా, అది ఐఐఎం కావచ్చు, గిరిజన యూనివర్సిటీ కావచ్చు, సైనిక స్కూల్ కావచ్చు, లేక కొత్త జిల్లాల్లో నవోదయ స్కూళ్ళు కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, ఒక్క ఇన్స్టిట్యూషన్ కూడా గత 8 సంవత్సరాల్లో ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేసింది మోడీ గారు. ఇవాళ ఆర్థిక అభివృద్ధి గురించి వారు మాట్లాడుతున్నారు, అమరుల ఆశయాల గురించి మాట్లాడుతున్నారు. ఆర్థిక అభివృద్ధిలో జీడిపి అనేది దేశంలో దిగజారిపోతున్నది, ఆర్థిక అభివృద్ధి పడిపోతున్నది, లక్షల కోట్ల అప్పులు చేస్తున్నారు, దేశంలో ఉండే పరిశ్రమలు అన్నింటినీ అమ్మేస్తున్నారు, అనేక మొత్తం ఆస్తుల్ని అమ్మజెప్పి మొత్తం కూడా ఇవాళ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది ఇవాళ మోడీ గారు. మరోవైపున ఇవాళ బీజేపీ పాలిత భిఖారి రాష్ట్రాలను బతికిస్తున్న 5 రాష్ట్రాల్లో తెలంగాణ వేగంగా దూసుకుపోతున్నది, ప్రగతి పతాన నడుస్తున్నది. తెలంగాణ ఇవాళ ఆర్థిక అభివృద్ధిలో, జిఎస్డిపిలో, పర్క్యాప్ట ఇన్కమ్లో దేశంలో నెంబర్ 1గా ఉండి ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రాల కింద అన్నం పెడుతున్నది. తెలంగాణ రాష్ట్రం అనేది మోడీ గారు మర్చిపోతే కష్టం. అదేవిధంగా మోడీ గారు తను ఇవాళ నెహ్రూ గారు కట్టిన, మిగతా కట్టిన అనేక మొత్తం ఆస్తులను ధ్వంసం చేస్తూ, భవనాలను కూలగొడుతూ, పార్లమెంట్ను మరలా నిర్మిస్తూ, పార్లమెంట్ సెక్రటేరియట్ని మిగతా ఆఫీస్ నిర్మిస్తూ, ఇవాళ మాకు తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడ్డదని, కొత్త రాష్ట్రానికి సెక్రటేరియట్ ఏర్పాటు చేసుకుంటే మూఢ విశ్వాసాలతో దాన్ని అంటే చెప్పడం అనేది సరైంది కాదు. మీ అవసరాలు మీకెట్లా ఉన్నాయో, తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఉన్న అవసరాలు తప్ప మరొకటి కాదు. అదేవిధంగా తెలంగాణ ప్రజల అమరవీరుల ఆశయాలంటే నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ నీళ్లను మేము తెచ్చుకున్నాం, మీరు అడ్డుపడ్డా, ఇప్పటికీ అడ్డు పెడుతున్నా. మా నీళ్లను 1 కోటి ఎకరాలకు మేము ఇచ్చుకున్నాం, మా నిధులను మేము ఇచ్చుకున్నాం, మా ఆసరా పథకానికి ఇస్తున్నాం, మా గొర్రెల పథకానికి ఇస్తున్నాం, మా కళ్యాణ లక్ష్మికి ఇస్తున్నాం, మా కేసీఆర్ కిట్టికి ఇస్తున్నాం, మా దళిత బంధుకి ఇస్తున్నాం. మీరు ఒక పైసా ఇవ్వట్లే, మేము ఇచ్చుకుంటున్నాం. అదేవిధంగా మీరు ఇచ్చే పరిస్థితిలో కూడా లేరు. మీ యొక్క రాష్ట్రాల యొక్క ప్రజలకు కూడా మేమే అన్నం పెడుతున్నాం. ఇటువంటి ఆర్థిక పరిస్థితి ఉంటే మమ్మల్ని ఇవన్నీ ఆశయాలు, అమరవీరుల ఆశయాలు అని చెప్పేసి అంటున్నారు. మా నీళ్లు మేము ఇచ్చుకున్నాం, మా నిధులు మేము ఇచ్చుకున్నాం, మా యొక్క నియామకాల్లో కూడా 131,000 ఫిలప్ చేసుకున్నాం, ఇంకా 100,000 మందికి ఇప్పుడు నా గవర్నమెంట్ సెక్టర్లో ఇచ్చినాం, 300,000 అదనంగా ఐటీ సెక్టర్లో ఫిలప్ చేసుకున్నాం, 1,500,000 ఇలా ప్రైవేట్ ఇండస్ట్రీస్లో ఫిలప్ చేసుకున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా నిరుద్యోగిత తగ్గింది తెలంగాణ రాష్ట్రంలో అని మీరే చెప్పారు, అవార్డులు ఇచ్చారు. టెక్నాలజీ మీకంటే ఎక్కువగా ఉపయోగించేది ఇలా కేసీఆర్ గారు ప్రభుత్వం. కాబట్టి కేసీఆర్ గారు ఏది కట్టినా, ఏది పెట్టినా ఇక్కడున్న దాంట్లోనే సంపద సృష్టించడం, సంపదను పంచడంలో నెంబర్గా ఉన్న కేసీఆర్ గారు 2024లో మూడోసారి జయకేతనం ఎగరవేయడం కాకుండా 2024లో కేంద్రంలో బీజేపీని ఓడించడం, మోడీ గారు ఇంటికి పయనం కావడం ఖాయమని చెప్పేసి ఘంటాపథంగా మేము చెప్పదలుచుకున్నాం. వారు చేసిన కామెంట్స్ని ఖండిస్తూ ఖచ్చితంగా కేసీఆర్ గారు పురోగమిస్తారని చెప్పేసి భావిస్తున్నాం. జై తెలంగాణ.